గోపుర శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మాణాలు, ఆరు రాజగోపురాలు, కాకతీయ శిల్పకళలు, సింహయాళి స్తంభాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడే శిల్పాలు, అద్భుత క్షేత్రంగా అభివృద్ది చెందుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులపై ఏబిఎన్ స్పెషల్. భక్తాభిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు కొలువైన దివ్యక్షేత్రం యాదాద్రి, అత్యద్భుత పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి? యాదాద్రిగా రూపుదిద్దుకుంటున్న యాదగిరి గుట్ట రూపురేఖలు ఎలా మారుతున్నాయి తెలుసుకుందాం రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలు, ప్రాకార నిర్మాణాలు పూర్తిస్థాయిలో కృష్ణశిలలతో నిర్మితమవుతున్నాయి. ఆలయ విస్తరణ పనులు తుదిరూపుకొచ్చాయి. తూర్పు, ఉత్తర రాజగోపుర నిర్మాణాలు పూర్తిగా వచ్చాయి. పడమర, దక్షిణ రాజగోపురాల నిర్మాణం చివరి దశలో ఉంది. ముఖ్య మండపం నిర్మాణం చివరి దశలో ఉంది. రాజగోపురాలను కలుపుతూ అష్టభుజి ఆకృతిలో ప్రాకార నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాకారం చుట్టూ అద్భుత శిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వెలుపల భాగంలో ఏనుగులు, బాలపాదాలతో, రాతి పిల్లర్లపై శిల్పాలతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రాకారం లోపలి వైపు సింహయాళి స్తంభాలను ఏర్పాటు చేశారు. తూర్పు రాజగోపురం నుంచి లోపలకు ప్రవేశించగానే మరో గోపుర ద్వారం కనిపిస్తుంది. అందులో నుంచి లోపలకు వెళ్లగానే ప్రధాన ఆలయం వైపు వరుసగా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు, భక్త ప్రహ్లాదుడు, యాదర్శి మహాముని, రామానుజుల శిల్పాలు దర్శనమిస్తాయి. అనుకున్న ప్రకారంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సివిల్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దాంట్లో శిల్పులందరూ కూడా వారు చెక్కిన శిల్పాలను ఇప్పుడు అమరుస్తూ ఉన్నారు. ప్రధాన ఆలయంలో ముఖమండపంలో ఇప్పటికే ఆల్వార్ పిల్లర్లు, కాకతీయ పిల్లర్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రాకారం పనుల్లో భాగంగా ఆలీ పిల్లర్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతోంది. ఆలయం లోపలకు ప్రవేశించగానే ఆధ్యాత్మిక భావన కలిగేలా వీటిని ఏర్పాటు చేశారు. అలా కిందకు దిగ్గానే ఆలయ ముఖ మండపం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ముఖ మండపం చుట్టూ విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వార్ శిల్పాలతో రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. వాటిపైన కాకతీయ పిల్లర్లతో శిల్పకళా వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు చేశారు. ముఖ్యంగా శిల్పులందరూ కూడా ఇప్పటికే వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న శిల్పాలన్నీ కూడా రాత్రింబవళ్ళు ఇప్పుడు పనిచేస్తూ గుళ్ళో అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసే దిశగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అష్టభుజి ప్రాకారంతో కూడిన మండపాలన్నీ కూడా ఆలయ నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా గోపురాలన్నీ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా అందించడానికి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఆలయ విస్తరణ పనులతో పాటు శివాలయం, పుష్కరణి పనులు వేగంగా జరుగుతున్నాయి. సివిల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన పనులు ఆలయానికి ఒక రూపం తీసుకొచ్చాయి. కాకతీయ, చోళ పల్లవ శైలిలో అద్భుత శిల్పకళతో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి క్షేత్రం. ప్రతి శిలలో, శిల్పంలో భక్తిభావం ఉట్టిపడేలా నిర్మితమవుతోంది. గుహలో కొలువైన ప్రళయ మహోజ్వల రూపుడైన ఆ స్వామివారి దర్శనం భక్తులకు త్వరలోనే కలగనుంది.